కృష్ణపట్నంలోని థర్మల్ పవర్ ప్లాంట్కు ఆస్ట్రేలియా నుంచి 4 లక్షల టన్నుల మట్టి బొగ్గు సరఫరా చేసిన కంపెనీపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. నాగులపల్లి శ్రీకాంత్ సీఎం మెప్పు కోసం ఈ పని చేస్తున్నారని అన్నారు. కృష్ణపట్నంలోని థర్మల్ పవర్ స్టేషన్ని ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు సోమిరెడ్డి. ఇది ప్రజాస్వామ్య సిస్టమ్ లో బతుకుతున్నామా లేకపోతే ప్రైవేట్ సిస్టము మీ ప్రైవేట్ యాజమాన్యం అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే ఎవరా? షిడ్డి సాయి, శ్రీకాంత్ ఐఏఎస్ ఎనర్జీ సెక్రటరీ కాళ్ళు మొక్తున్నాడా? అదానితో కూడా మాట్లాడుకుని ఢిల్లీలో మంచి పోస్టులోకి వెళ్ళిపోవాలని ఇవన్నీ ఏది కావాలంటే అది చేస్తావా? శ్రీకాంత్ ఎవడిచ్చాడు నీకు హక్కు? ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ ఉండి రోల్ మోడల్గా ఉండాల్సిన వాడివి షిడ్డి సాయి యాజమాన్యానికి కాళ్ళు వచ్చుతావా? అంటే ముఖ్యమంత్రి ఆయన షిడ్డి సాయి చూసుకుంటాడు డిపార్ట్మెంట్ అంటే టోటల్ థర్మల్ స్టేషన్స్ మూతపడిపోయే పరిస్థితి చేసి పవర్ కట్ తెచ్చి 1000 కోట్లు నష్టం వచ్చేటట్టు చేసి కనీసం 700 కోట్లు మట్టితో కలిపిన కోల్ తెస్తే మెమోలు ఇచ్చి వదిలేసేసినారు. ఆర్డర్ చేసిన కనీసం కంపెనీ జోలికి పోయినారా? బ్లాక్లిస్ట్లో పెట్టారా? ఎవరు ఆ బ్యాక్గ్రౌండ్ చూసారా? ఒక్కడిని సస్పెండ్ చేశారా? ఒక్క ఆఫీసర్ని 700 క్రోర్స్ లాస్. మట్టి ఆడ పారేస్తుంది ఇప్పటికీ, దాన్ని సగం రేటుకి అమ్ముతామంటే దిక్కులే. సగం రేటుకి ఎర్రమట్టి సిగ్గుండాలయా మీకు? ఇది దురదృష్టం. మేము ఒకటే చెప్తున్నాం, అల్టిమేట్గా 3000 మంది పనిచేసే అతి ప్రతిష్టాత్మకమైన సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ అమ్మే హక్కు మీకు లేదు. 25 ఏళ్ళు మేము లీజుకి ఇస్తామో మేము అమ్మటం లేదని చెప్పి చెప్పారంటే ఎంప్లాయీస్ యూనియన్ 25 వేలకి ఎవడు సచ్చున్నాడు? ఎవడు బతికున్నాడు? 25 ఏళ్ళు అతని చేతిలోకి పోయిన తర్వాత ఇంకేంది మిగిలింది? తుక్కు ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. విశాఖ ఉక్కు మీద మీరు ప్రైవేటైజేషన్ని వ్యతిరేకించిన తర్వాత దీన్ని ప్రైవేటైజ్ చేసేదానికి మీకు ఎక్కడ హక్కు ఉంది? దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంటాం, దాన్ని కాపాడుకునేదానికి సిద్ధంగా ఉంటాం. మేము ఎల్లకాలం నువ్వు 100 ఏళ్ళు నువ్వు ఉంటావు అనుకోబో, 25 ఏళ్ళు లీజుకిచ్చే హక్కు నీకు ఎవరిది ప్రైవేటైజ్ చేసేదానికి?